आदाब नाजरीन, के डिजिटल में आपका खैर मकदम है। चलिए आज की खबरों पर एक नज़र डालते हैं। एलआरडी रुकन असेंबली जनाब एंगू रविंदर रेड्डी ने बात करते हुए बताया कि तेलंगाना हुकूमत आवाम की भलाई और तरक्की के लिए काम कर रही है। इसके तहत कई अकसाम के फलाही स्कीमात को अमल में लाकर गरीब आवाम की जिंदगियों में खुशियाँ भर रही है। दाशी नगर मंडल के मंडल परिषद दफ्तर में 28 मुस्तहिकिन लोगों को कल्याणा लक्ष्मी शादी मुबारक के चक से रुकन असम्बली एनगो रविंदर रेड्डी ने तकसीम किए। इस मौके पर इंतजाम किए गए जलसे से रुकन असम्बली एनगो रविंदर रेड्डी ने खिताब करते हुए बताया कि गरीब आवाम की फलाही और खुशी के लिए ही कल्याणा लक्ष्मी व शादी मुबारक स्कीम तेलंगाना वजीर KCR अमल में लाए हैं और अब से शादी मुबारक के चक्स चंद दिन पहले ही कल्याणा लक्ष्मी शादी मुबारक के चक्स मुस्तहिकीन को पहले ही दिए जाएंगे और तेलंगाना हुकूमत के ज़ेर क़यादत में तेलंगाना के हर ज़िम्मे में तरक्की हो रही है कहा और तेलंगाना हुकूमत के ज़ेर क़यादत में तेलंगाना के हर ज़िम्मे में तरक्की हो रही है बताया। तरक्की में तेलंगाना अव्वल मुकाम पर पहुँच चुकी है कहा। इस मौके पर ZPTC राजेश्वर राव, MPP विजय, CDC चेयरमैन चिन्ना रेड्डी, तहसीलदार अमित सिंह, MPDO चंद्रशेखर राव और दिगर मौजूद थे। ఓట్ల పోయే సందర్భంలో మేనిఫెస్టో తయారు చేస్తాం. మేము ప్రభుత్వం వస్తే మీరు ఓట్ వేసి గెలిపిస్తే ఈ పనులు చేస్తామని అందులో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం చెప్పలేదు. చెప్పకున్నా కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ బీద అమ్మాయిలు కొడితే రెండప్పుడు ఆరమాదం అయిపోతుందో పరిశానితులు అని చెప్పి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తేవడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరి వర్తింపజేయడం జరిగింది. అట్లా 1 ఇయర్ దాకా 51,000 రూపాయలు ఇచ్చింది. తర్వాత దాన్ని 75,000 పెంచింది. మళ్ళా మొన్న అడుగులు తగ్గమని చెప్పి మొన్న April 1 నుంచి 116,000 రూపాయలు చేయడం జరిగింది. దేనికోసం అంటే కుటుంబాలు నొడుమి అవ్వద్దు, పిల్ల పెళ్లి చేసి అనుమానం కావద్దు, 100,000 రూపాయలతో కూడా పెళ్లి చేసుకుని బ్రహ్మాండంగా ఒత్తులం ఆతులం బంగారం పెట్టుకొని ఆ మిగిలిన బట్టలు బిడ్డలు పెట్టుకొని మంచిగా ఆ ఆడపిల్ల పెళ్లి చేసి ఇంటికి పంపారని చెప్పి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఆశించి మీకు ఇస్తుందో అది కొంచెం నీరు కాలిపోతుంది. కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆ చెక్ వస్తుంది కదా, చెక్ వచ్చినట్టు మాకు కాదు, బండి తీయాలి, కన్న కింద ఇయ్యాలని చెప్పి ఫిట్టింగ్ పెట్టుకుంది. అది బాధాకరమైన విషయం. ఎందుకంటే పైసలిచ్చేది మీకు మీ కుటుంబం రోడ్లో పడద్దు, మీకు అప్లపాలు కావద్దు అని చెప్పి పైసలిస్తుంటే అలా పిల్లగాడు కట్టడం కింద సైకిల్ మోటర్ ఇస్తావాలి కదా, నాకు వయసులు వచ్చాక ఇంపు కాకపోతే చేస్తారు. మన KCR గారు చక్కటి కార్యక్రమం రాబోతా ఉంది. రాబోతుంది మన జిల్లా కళ్ళతాలు కూడా పరీక్షలు చేసి కళ్ళతాలు ఏ అవసరం ఉన్నాయి, ఏం అవసరం ఉన్నాయి అది కూడా రాబో రోజుల్లో చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి మనం కూడా రాబో రోజుల్లో ఇంకా మనకి ఏమేమి బీమాలు ఉన్నాయి, మనకి బెడ్ ఏంటి, మనకు అదేంటి కథ అని అది చెక్కింగ్ చేయని కూడా అది ప్రయత్నం చేస్తా ఉన్నాను. మనకు కాలి ఒకసారి చెక్కింగ్ చేస్తే ఏ హాస్పిటల్ పోయినా నీ కోడ కొడితే నీకు ఏమేమి ఉన్నాయో వచ్చే షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇంకేమైనా ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, ఏముందా అని వచ్చేటట్టు అది కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇంత చక్కటి ప్రభుత్వం ఇంత మంచి పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క దీవెనలు ఆశీర్వాదం KCR పైన ఉండాలి. మరి KCR మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మన ఎల్లరెడ్డి TRS పార్టీకి వెళ్ళాలి. TRS పార్టీకి వెళ్ళాలంటే ఎలా ఎల్లరెడ్డి ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి కలిపిస్తే మనకు KCR ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇలా మిషన్ పర్యటన ద్వారా మన ఇంటికి వీలు రాబోతా ఉన్నాయి. మిషన్ కాకతీయ చెరువు మంచి చేసుకున్నాం. రేపు రాబో రోజుల్లో కాళేశ్వరం నీళ్ళు వస్తే నగర మండల 34,000 ఎకరాలకు 2 పంటల నీళ్ళు రాబోతున్నాయి చెప్తున్నాం. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు కావాలంటే మళ్ళీ KCR ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి ఎల్ఆర్ఆర్డి రుక్న అసెంబ్లీ జనాబ్ ఎన్గూ రవీందర్ రెడ్డి నే బాత్ కర్తే హుయే బతాయా కే తెలంగాణ హుకూమత్ జో ఫలాహీ స్కీమాత్ కో అమల్ మే లాయి హై ఉసే దేఖ్ కర్ బహుత్ లోగ్ TRS పార్టీ మే షిర్కత్ కర్ రహే హై ఔర్ బతాయా కే TRS మే షామిల్ హోనే వాలే ఖాయిదీన్ కే లియే TRS పార్టీ హర్ దమ్ సాత్ నిభాయేగి ఔర్ ఏక్ ఫ్యామిలీ కీ తరహ రహేగి. కామారెడ్డి మండల్ కే BJP వో కాంగ్రెస్ పార్టీ సే తాలుక్ రఖనే వాలే లోగో నే రుకున సమ్మేళన్ ఎల్ఆర్ఆర్డి ఎన్గూ రవీందర్ రెడ్డి కే زیر قیادت میں TRS پارٹی میں شمولیت اختیار کی. TRS پارٹی میں شامل ہونے والے لوگوں نے رکن اسمبلی انگو رویندر ریڈی نے پارٹی کھنڈوا پہنا کر پارٹی میں خوش آمدید کیا. اس موقع پر انتظام کیے گئے جلسے سے رکن اسمبلی انگو رویندر ریڈی نے خطاب کرتے ہوئے بتایا کہ بنگارو تلنگانہ کے قیام کے لیے ہر ایک کو کوشش کرنا چاہیے. وزیر اعلیٰ KCR انتخابات میں کیے گئے وعدوں کو بھی اور دیگر کئی کاموں کو بھی پورا کر رہے ہیں بتایا. TRS پارٹی دور اقتدار میں آئے جب سے ریاست میں ترقی ہو رہی ہے. اس موقع پر ZPTC راجیشور راؤ اور TRS قائدین کی کثیر تعداد موجود تھی. گورنمنٹ
కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి భూమి ఉంటుందో వాళ్ళ భూమి వాళ్ళు ఎంజాయ్ చేయాలి. దయచేసి ఊరు పెద్ద మనుషులకు అన్ని తెలుసు మీకు. దయచేసి అసలు మనం వ్యతిరేకించాలి, అవసరం తెలియాలి. ఎవరు తప్పు చేసే సరే మనం ఉపేక్షించే దేనిలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా నిజమైన హక్కుదారులలో వాళ్ళకే ల్యాండ్. రామారెడ్డిలో రవీందర్ రెడ్డి గారు వాగ్దానం చేయకుండా మనకు అవకాశం వచ్చింది, రామారెడ్డి మండలం చేయాలని చేసుకున్నాం. ఈరోజు మీరు చూసిరు ఇక్కడ 9 కోట్లతోని మరి సబ్ స్టేషన్ కడికి మనం రోడ్ నిర్మాణం చేసినాం. NH44 నుంచి కూడా 13 కోట్లతో రోడ్ నిర్మాణం చేసినాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామంటే రామారెడ్డి బాగుపడాలని. మరి మేము గంగాపుత్ర సంఘం ఉంది, ఆ సొసైటీ చేపల మార్కెట్ కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు. ఇస్ మహాకి 10 తారీఖు వరంగల్ మే హోనే వాలే SC ST అట్రాసిటీ సింహా గర్జనా కో కామ్యాబ్ బనానే కే లియే MSF కే కామారెడ్డి ఇన్చార్జ్ జనాబ్ సంతోష్ నే కహా ఇస్కే తహత్ SC ST కే జమ్రే కే అవామ్ హాజిర్ హోనే కే లియే కహా ఔర్ SC ST కే తాఖత్ కో సింహా గర్జనా కే దిన్ బతానే కే లియే కహా. మద్దూర్ మండల్ కే సింహా గర్జనా కే ముతాలిక్ వాల్ పోస్టర్స్ కి రస్మ్ ఇజ్రా అమల్ మే ఆయి. ఇస్ మౌఖే పర్ MSF కామారెడ్డి ఇన్చార్జ్ టీ సంతోష్ నే బాత్ కర్తే బతాయా కి SC ST అట్రాసిటీ కేస్ పర్ BJP హుకుమత్ సాజిష్ కర్ రహీ హై. SC ST అట్రాసిటీ కేస్ పర్ హోనే వాలే నాఇన్సాఫీ కే ఖిలాఫ్ SC ST طبقے کے لوگ آنے والے انتخابات میں انہیں سبق سکھائیں گے اور اس ماہ کی 10 کو سنہا گرجنا جلسے کو کامیاب بنانے کی اپیل کی. اس موقع پر ARPS جکل حلقہ اسمبلی انچارج بالاجی رکن وجے اور دیگر شریک تھے. వర్ధిల్లాలి దళితుల ఐక్యత. ఏదైతే గత నెల 15 రోజుల కింద సుప్రీంకోర్టు SC ST అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉత్తరాలను జారీ చేసిందో దానికి ఖండిస్తూ మరియు బీజేపీ ప్రభుత్వం దళితుల పైన, గిరిజనుల పైన, ఆ బడుగు బలహీన వర్గాల పైన చేస్తున్నటువంటి కుట్రను ఖండిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంగా ఈరోజు భారతదేశం మొత్తం యావత్తు ఏకం చేసి గౌరవ శ్రీ మందాక్షి సమాధి గారి నాయకత్వంలో ఈరోజు SC ST పరిరక్షణ కమిటీ నిర్వహించడం జరిగింది. అందులోనే భాగంగా SC ST చట్టాన్ని కాపాడుకోవడం కోసం లక్షలాది మందితోటి 30 లక్షల మందితోటి ఈ నెల 10వ తేదీన వరంగల్లో సింహగర్జన మహాసభ పెట్టడం జరిగింది. దానికి కాంగ్రెస్ నాయకులు పెద్ద స్థాయిలో మరియు SC ST ఈ రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చి 30 లక్షల మందితోటి ఆ యొక్క సింహగర్జన బలాన్ని కేంద్ర ప్రభుత్వం పైన చూపెట్టే అవకాశాన్ని ఈ మందాక్షి గారు కల్పించారు. కాబట్టి మద్దూర్ మండలంలో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మండలం నుంచి, ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి SC ST భారీ ఎత్తున సింహగర్జన సభకు తరలి విజయంతం చేస్తామని కోరుకుంటున్నారు. రియాసతి కాంగ్రెస్ పార్టీ కే వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్కా నే బాత్ కర్తే హుయే బతాయా కే తెలంగాణ హుకుమత్ ఇక్తిదార్ మే ఆనే కే బాద్ దళిత్ ఔర్ గిరిజన్ తబ్కే కే సాథ్ బహుత్ నాఇన్సాఫీ హో రహీ హై ఔర్ బతాయా కే SC ST తబ్కే కీ తరక్కీ కే లియే SC ST సబ్ ప్లాన్ కో సహీ తరీకే సే ఇస్తేమాల్ మే లానే వాలీ హుకుమత్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ కాంగ్రెస్ హుకుమత్ థీ. పెద్ద కొడబగల్ మండల్ మే రఖే గే కాంగ్రెస్ పార్టీ LPMRS కార్కున్ కి మీటింగ్ కో రియాసతి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సదర్ బట్టి విక్రమ్ మార్కా నే షిరకత్ కర్తే హువే ఇంతజామ్ కియే గే జల్సే సే ఖితాబ్ కర్తే హువే బతాయా కి SC ST తబ్కే కి తరక్కీ కే లియే హీ SC ST సప్లామ్ అమల్ మే లాయా గయా హై లేకిన్ TRS హుకుమత్ SC ST కి తరక్కీ నా చాతీ హై బల్కే దిగర్ ఖర్చే కర్ రహీ హై. హల్కా అసెంబ్లీ కో లాఖ్ ఎకర్ కే పీనే కే పానీ కే మసలే కే బారే మే పూచ్నే పర్ సహీ జవాబ్ నహీ దే పా రహీ హై. ఇస్ మౌకే పర్ రియాసతి కాంగ్రెస్ ఖాయిజీన్ మే ప్రసాద్ సాబిఖా రుకున్ అసెంబ్లీ గంగారామ్ అరుణాతార లక్ష్మీ రెడ్డి ఔర్ దిగర్ కాంగ్రెస్ దీన్ మౌజూద్ థే. ఇటువంటి ప్రజానీకం కోసం అంచెలంచెల అభివృద్ధి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఆ రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందులపై ఇళ్లు కట్టించడం కానీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం పెట్టి వారి జీవితాల్లో మార్పు కోసం పునాదులు వేయటం కానీ అనేక రకాలైనటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి పేద వర్గాల కోసం పనిచేసే విధానం కానీ ఇవన్నీ చేస్తూ
ఇంకా పెద్ద ఎత్తున సమూలమైనటువంటి మార్పు తీసుకుని రావాలని 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఆలోచన విధానంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకుని వచ్చా. జనాభా తామాషా ప్రకారం ఆ నిధులన్నీ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. సామాజిక తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మగౌరవంతో బతకొచ్చని, ఆత్మాభిమానంతో బతకొచ్చని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికం అంతా కూడా పోరాటం చేస్తే ఆ ఆత్మాభిమానం కోసం మనం అనేక సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దానికి తోడు స్వయం పరిపాలన కూడా అందిస్తే ఇంకా మెరుగైన జీవితం అందించవచ్చు అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి తామాషా ప్రకారం ఖర్చు పెట్టాల్సిన దాదాపు 18,000 కోట్లు ఇద్దరికి కలిపి ఈనాటి వరకు కూడా ఖర్చు పెట్టకుండా ఆ 18,000 కోట్ల నుంచి పక్కదో పట్టించి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత తాడవై మండల్ కే గుల్లా కోర్మా కమిటీ కే తహత్ బోనాలో కో లేకర్ मौजे में जुलूस निकाला गया और हिंदू खवातीन ने बोनालों को अच्छे से सजाकर मौजे की देवी को चढ़ाया। इस बोनालों के जुलूस में जराइन ज्यादा तादाद में हाजिर होकर कई अकसाम के पूजा किए। ताड़वाई मंडल में गुल्ला कुरमा संगम के जेर ख़यादत में बोनाल जश्न बड़े धूमधाम से निकाला गया। इस मौके पर खवातीन अपने घरों में से एक एक बोनाल को बड़े ही खूबसूरत अंदाज में सजाकर अपने सरों पर उठाकर गांव में घूमे और गांव के देवता की पूजा करते हुए अपने मन्नती मांगी और मौजे के देवता को मंदिर को अच्छी तरह से सजाया गया और बोनाल की रैली निकालते वक्त किसी भी किस्म की दुश्वारी पेश ना आए इसके खास इंतजाम किए गए थे। इस मौके पर गुल्ला कुरमा संगम के अराकीन शरीक थे। బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా. పీడిఎస్ బియ్యము సుమారు 24 బ్యాగ్స్ స్వాధీనం పరుచుకున్నారు. ప్రతి బియ్యము తూకం చేయగా 11 క్వింటాల 52 కేజీలు అయినది. సో అట్టి బియ్యము మేము ఈ అట్టి బియ్యంకు సంబంధించిన వ్యక్తులకు విచారించగా ట్రైన్లో ఏసే గారికి ఎవరు దొరకలేదట. సో అది సస్పెక్టెడ్ బియ్యం రైస్ కింద తీసుకొని వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్లో స్వాధీనం చేసుకొని భద్రత నిమిత్తం పెట్టుకున్నారు. పెట్టిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మేము మరియు శ్రీకాంత్ డిప్యూటీ తహసీల్దార్ కొలీఫర్ చేసి మేము పంచనామా నిర్వహించి అట్టి బియ్యంని స్వాధీనం చేసుకొని భద్రత నిమిత్తం కొరకు మేనేజ్మెంట్ కామారెడ్డి గారి వద్ద తదుపరి ఆదేశాల మేరకు భద్రత నిమిత్తం ఉంచడమేది. అట్టి బియ్యం విలువ 17,280 రూపాయలు మార్కెట్ చొప్పున కలదు. సో ఐటీ పీడిఎస్ బియ్యము ఎంఎల్ఎస్ పాయింట్ కామారెడ్డిలో
భద్రత నిమిత్తము తదుపరి చర్య కొరకు ఏఎస్ఐ కామారెడ్డిలో పనిచేస్తున్నాను. మా డ్యూటీల నిమిత్తంగా నిన్న మన్మాడు కాచిగూడ ప్యాసింజర్లో అక్కడ పెడదాక డ్యూటీ తీసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి కృష్ణా ఎక్స్ప్రెస్ తీసుకుని వస్తున్న టైంలో 24 బస్తాల రేషన్ బియ్యం మాకు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. దాన్ని ఎవరు దాన్ని విచారించగా ఎవరు దాన్ని తీసుకున్నారని ముందుకు రాలేదు. అందువల్ల తీసుకుని ఇక్కడ మన కామారెడ్డి తీసుకొచ్చి ఇక్కడ మా ఆఫీసు నుంచి భద్రపరిచి డీసీఓఎస్ గారికి ఫోన్ చేయగా సారు మన సారు అమీరుద్దీన్ గారిని పంపించారు. వాళ్ళకి మేము ఈ 24 నెంబర్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ని బ్యాగ్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆజ్ కే ఖబరే బస్ యహీ తక్. షబ్బా ఖైర్. దేఖ్తే రహియే కే డిజిటల్.